మా మోడీ సారు తోపు దమ్ముంటే ఆపు అసలు మా మోడీ సారు బయటి దేశంలో పోయి ఆడ స్పీచ్ ఇద్దామని మైక్ వట్కొంగనే జనాల కీకల్తోని నమో నినాదాలతోని బాహుబలి ఇంటర్వెల్ సీన్ చూపిస్తుర్రు అని ఎలివేషన్ ఇచ్చుకుంటురు కదా కరుడు గట్టిన కమలం పార్టీ ఫాలోవర్లు కానీ అదే మోడీ సారు నిన్నయాల బయటి దేశం పోయి ఆడ మాట్లాడలేక ఇంత తన్నలాడుతుండు పాపమని వీడియోలు తిప్పుతున్నారు సోషల్ మీడియా జనాలు ఏం కష్టం ఇది పాపం టూర్ లేసుట్ల మోడీ సార్ను మించిన ఉంటారా కానీ సారు పని మీద అమెరికా పోయి అట్టే ఉన్నాడు కదా ఇక వైట్ హౌస్ లో బైడెన్ ఇచ్చిన దావత్ గురించి ముచ్చట్లు కూడా మస్తు బయటకు వచ్చినాయి కానీ ఆ దావత్లో మోడీ సార్ ఏం తిన్నాడో ఏమి ఇడిచిపెట్టిండో కానీ అదే అమెరికాలో సారు తీరు మీద వస్తున్న ట్రోల్స్ మీమ్స్ చూసినాకనైతే నమో ఫ్యాన్స్ కు అన్నం తినబుద్దలేట పాపం యుఎస్ లో మీటింగ్ వచ్చుకుంటే స్టేజ్ కాడికి వస్తుంటే మీడియా ముంగటుండే వరకలు ఇగో ఇట్లా నోరాడిచ్చిందట అసలు మోడీ సార్ ఏం మాట్లాడిండో అని పుట్టిన కాంచి ఇంగ్లీషే మాట్లాడే వాళ్ళకు కూడా అర్థం కానట్టు చూసిరట చరణ్ సేపు అట్లుంటది మన సార్తోని Thank for this opportunity. Well, yeah, obviously, I want to invite to the joint session. Staff members, but otherwise, without you, one cannot do. Yes. అంటే ఇంకా అమెరికా మీడియాలో చెవులు అమృతం పోసినట్టు చేద్దామని మాట్లాడే కార్యం ఒకటి వేసుకున్నాడు అసలే సార్కు టీపీ లేకపోతే బీబీ వెరిపోతాయే దాంతో నన్ను తగ్గట్టే సవలతులు చేసిరట ఏం మాట్లాడాలో టెలిప్రాంటర్లో పెట్టినాక సార్ మొత్తం చూసుకుంటే తప్పులు పోకుండా అప్ప చెప్పిండట మంచిగా అయితే అంత కొడితే అక్కడ వాళ్ళు అడిగింది కూడా రెండు ప్రశ్నలట అవి కూడా ముందే చెప్పి పెట్టిరట అవిటికి జవాబులు కూడా రాసి టీపీలో పెడితే అప్పుడు సార్ చెప్పుకొచ్చిందట ఇకట ఇంకా అమెరికా కాంగ్రెస్ లో మాట్లాడేటప్పుడు కుడి ఎడమ శిరోదిక్కులు టీపీలు పెట్టుకున్నా గానీ ఇన్వెస్ట్ అనబోయి ఇన్వెస్టిగేషన్ అని ఆప్టికల్ ఫైబర్ బదులు పొలిటికల్ ఫైబర్ అని ఆయన వాక్చాతుర్యాన్ని బయట పెట్టిందట ఈంత దానికే మా మోడీ సార్ 56 ఇంచుల ఛాతి పొంగించి మాట్లాడుతుంటే అమెరికోలు ఓ మై గాడ్ వాట్ ఏ స్పీచ్ అనుకుంటే 15 సార్లు లేచి స్టాండింగ్ ఓవేషన్లు ఇచ్చిరని ఎలివేషన్లు ఇచ్చుకుంటుండే వర్కల పక్క పార్టీలు చూసి పక్కన అవుతున్నారట బైడెన్ తో మాట్లాడుకుంటా కూడా మంచిగా ఒక్క తప్పు కూడా పోవద్దని రాసుకొచ్చిన బుక్లో చూసుకుంటా కుక్క తిప్పుకోకుండా టక్క టక్క చెప్పేసిందట సారు మరి దునియాకే పెద్దనని చెప్పుకుని అమెరికా అధ్యక్షుని తన తప్పులు పోవద్దు కాబట్టి గొప్ప ఉపాయమే వేసిండు ఈంత దానికి కూడా ప్రతిపక్షాలలో సోషల్ మీడియా జనాలు ఇంత ట్రోల్స్ చేసుడేందో ఏమో మొత్తానికి మోడీ సార్ అంటే ఓపలేరు పోరే.